స్పీకర్ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ కండువాను మెడలో వేసుకుని జాతీయ జెండా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వకుండా పదే పదే మైక్ కట్ చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. సభను సజావుగా జరపకుండా వాయిదా వేస్తున్నారన్నారు. స్పీకర్ వ్యవహార శైలిపై లేఖ ఇచ్చినట్లు ఎమ్మెల్యే గాలిముద్దు కృష్ణమనాయుడు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున కానీ ఎవరు మాట్లాడాలో నిర్ణయించాల్సింది మా పార్టీ నాయకుడు. మేము మైక్ మాట్లాడుతా ఉంటే మధ్యలో అన్ పార్లమెంటరీ పదాలు వాడుకుంటే తప్ప మైక్ కట్ చేసే అధికారం లేదు. పదే పదే మైక్ కట్ చేయడం, ఆయన రన్నింగ్ కమిటీ చేయడం, ఆయనకు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వేసినప్పుడు కూడా ఆయనకి పదే పదే మైక్ కట్ చేయడం, ఆయన సమయాన్ని గుర్తు చేయడం అనేది చాలా దుర్మార్గం, ఆక్షేపణీయం. సభను జరపకుండా పదే పదే అడ్జర్న్ చేసుకోకపోవడం, లేదు ఇండివిజువల్గా పిలవడం కానీ, లేదు ప్రభుత్వానికి పిలవడం కానీ, ప్రభుత్వానికి చెప్పడం కానీ, ప్రభుత్వానికి ఆదేశించడం కానీ, ఆ యొక్క అడ్జర్న్మెంట్ యొక్క ఆ సభ జరిగేదానికి ఆయన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉంది. అడ్జర్న్ చేసుకోవడం, ఆయన ఏదో టీవీలు చూసుకుంటూ ఉండడం, ఏదో ఆయన రాజకీయం చేసుకుంటూ ఉండడం తప్ప సభ నడిపించాలని బాధ్యత ఏమాత్రం కూడా ఆయన చేయడం లేదు.